శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాడ రాశి వారు లగ్నం వాళ్ళు చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి శుక్రమోడియం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, అసలు కర్కాడ లగ్నంలోనే ఈ శుక్రమోడియం ఆరంభమైంది. అంటే శుక్రుడు రవి కలిసింది కర్కాటకంలోనే. సో అక్కడ డెఫినెట్గా ఆ రాశి వారికి ఎఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ అనేది ఉంటుంది, కొంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత తెలిసి చూస్తుండగానే ఒక లాస్ జరిగిపోతుంటుంటుంది. వాళ్ళు తెలుసు అది చేస్తే పొరపాటు, తప్పని పరిస్థితుల్లో చేయాలి అన్నట్టుగా అది జరిగిపోతుంది. అలా జరిగి వాళ్ళు ఏంటంటే ఆ లాస్ గురి అవడానికి అవకాశం ఉంటుంది. గురుబలం వాళ్ళకు ఉంటుంది, గురువు యొక్క దృష్టి ఉంటుంది డెఫినెట్గా. ఉన్నప్పటికీ కూడా ఒక లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నష్టము లేకపోతే ఒక ఎక్స్పెండిచర్, తెలియని ఎక్స్పెండిచర్. గురు దృష్టి ఉంది కాబట్టి తెలియని ఎక్స్పెండిచర్ కాకుండా తప్పని పరిస్థితుల్లో చేసే ఎక్స్పెండిచర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి వివాహం సంబంధం కుదిరింది అనుకుంటాం, తప్పదు ఆడపిల్ల పెళ్లి చేశారు, తప్పదు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఖర్చు పెట్టాలి. కొన్ని వాంటెడ్, కొన్ని అన్వాంటెడ్, కొన్ని డ్రెస్సులు కొనడాలు, కొన్ని బంగారం కొన్ని, వీటిలో ఏంటంటే అనవసరం లాసులు కొన్ని జరుగుతుంటాయి. కొన్ని సింధాలు ఏం చేయలేని పరిస్థితి, ఎక్సెస్ ఆఫ్ మెటీరియల్ కొనడం, దానివల్ల నష్టపోవడం, ఇలాంటివన్నీ ఏంటంటే శుక్రమోడియం సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే శుక్రమోడంలో వివాహాలు ఇవన్నీ చేయరు, ఎందుకంటే హెవీ లాసెస్ చూపించే అవకాశం ఉంది కాబట్టి. గురుమూడంలోని శుక్రమూడంలోని మనకి ఊహా సంబంధాలు కూడా ఉండవు. కారణం ఏంటంటే ఆ టైంలో యాక్చువల్లీ మనకి ఏ గ్రహ బలం ఉండాలో ఆ గ్రహగ్రహం లేనప్పుడు ఏంటంటే మనం ఏం చేసినా ఫలితం కూడా సరిగ్గా రాదని. సో ఇటువంటి వివాహ వ్యవస్థ కోసం లగ్జరీస్కి ఏదో కొనాలనుకున్నారు, అది అవుట్డేట్ అయిపోవచ్చు. ఒక ఆర్నమెంట్ కొంటారు, ఆర్నమెంట్ పెళ్ళి అయ్యే టైంకి కదా, పెళ్లి సమయానికి కదా అవుట్డేటెడ్ అయ్యవచ్చు, లేదా కొన్న ఆర్నమెంట్లో ఏదో బ్రేక్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక నష్టాన్ని చూపించవచ్చు. ఇటువంటివన్నీ ఈ కర్కాటక రాశి వారికి కనబడే అవకాశం ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి ఓవర్కమ్ అవుతారు, ఛాన్సెస్ లాసెస్ విల్ బి లెస్. బట్ ఏంటంటే శుక్రుడు ఉన్నాడు, వీక్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ శుక్ర సంబంధమైన మంత్రమే మనం చేయవలసి వస్తుంది. బాలాత్రిపురాసుందరి మూలమంత్రం కానీ, ఉపదేశం ఉంటే అది చేయడం కానీ, చండీ మంత్రం కానీ ఏదో ఒకటి సాధన చేసుకుంటే ఈ శుక్రమౌఢ్యం ఉన్నంతసేపు, అంటే ఆల్మోస్ట్ ఇది ఆగస్టులో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ మౌఢ్యం ఉంటుంది. కాను అవనంతకాలం మాత్రం చేసుకోవడం చాలా అవసరం పడుతుందని చెప్తామండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.